రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించి దౌర్జన్యం చేయటం ఖండించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని ఈర్ష్యపడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి జరిగిందన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి తిరుగుబాటు తప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి పందెర్ల లింగంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు మరి శ్రీనివాసరెడ్డి, సుడిది రాజేందర్, దండు శ్రీనివాస్, మహ్మద్, బలు యాదవ్, గుళ్ళ మధు, రాజు నాయక్, సంతోష్ గౌడు, మానుక నాగరాజు, మాజీ ఎంపీటీసీ దేవయ్య, చెన్నిబాబు, నేలపల్లి శ్రీనివాస్, భాస్కర్, జదవ్, సీను యాదవ్, ముమ్సింగ్, సంతోష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సిరిసిల్ల సురేష్, మహేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ లేకుండా సిరిసిల్లకు పారిపోయి ఎందుకు వచ్చినా గన్ పార్క్ దగ్గరికి పోనుంటుంది కదా, సిగ్గు లేదా? విషయానికి సింహం రేవంత్ రెడ్డి సింహం కదిలింది. సింహం కదిలిచ్చే ప్రయత్నం చేయకూడదు. కదిలిచ్చే ప్రయత్నం చేస్తే మీకు పరిణామాలు తప్పాయని చెప్తున్నాం. ఇప్పటికైనా మా రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటిపైన టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడానికి వెళ్ళడం నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఒక ప్రతిపక్ష నాయకుని ఇంటి మీద ఈ టీఆర్ఎస్ నాయకులను, టీఆర్ఎస్ గూండాలను ఉసిగొలిపి ఏదో దౌర్జన్యం చేద్దామని చెప్పి మా రాష్ట్ర నాయకుని పైన వెళ్ళడం నిజంగా కూడా చాలా శోచనీయం. ఇప్పటికైనా చెప్తున్నాము, టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఏదైనా ఉంటే మనం ప్రజల్లో కూడా తెలుసుకుందాం. కానీ మీరు ఏదో అనైతికంగా వెళ్ళి ఏదో బెదిరిద్దామని పోతే మీకు ఏం జరిగింది, పరాభవం అనేది కూడా అక్కడ కనబడింది. మీకు మా యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి ఒక లెజెండ్. ఇవాళ ఆశామాషిగా ఒక వ్యక్తి కాదు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఇంటి దగ్గరకు ఏదో మీరు దాడి చేయాలనుకుంటే మీ పిచ్చితనం, మీ అవివేకం రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రజలే మిమ్మల్ని